నొప్పి మాయం సర్జరీ దూరం ఆపరేషన్ లేకుండా మోకాళ్ల నొప్పులకు ఆధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్ తగ్గేది ఇప్పుడు తగ్గేదేలే తగ్గేదేలే అస్సలు నో 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 ఛాన్స్ ఎవడనో వచ్చినా సరే నేను నాకు తెలుసు నేను ఇలా ఉండాలి నా లైఫ్ లో నేను అలానే ఉంటా తప్పు ఉంటే నాకు అనిపిస్తే మమ్మీని అడుగుతాను మా ఇంట్లో వాళ్ళని అడుగుతాను తప్పు చేస్తున్నా నా చేస్తున్నా సరే మూసుకుని ఉంటా బట్ నాకు తెలుసు నేను ఇలా ఉండాలి ఒకప్పుడు లేనిదేంటి ఇప్పుడు ఉండింది ఏంటి ఈ రోజు నా బర్త్ అండి నాకు సరిపోయి అంతా అయితే సంపాదించుకుంటున్నాను నిజంగా ఆనెస్ట్ అది ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు గాడ్ దట్ యునో కష్టపడుతున్నాను అండ్ నాకు ఆపర్చునిటీస్ వస్తున్నాయి నాకు బ్రాండ్స్ వస్తున్నాయి అండ్ నేను అది సరిగ్గా ఉన్నా కాబట్టే మేబీ వస్తున్నాయి ఎందుకంటే ఒక మనిషికి కాన్ఫిడెన్స్ లేకపోతే కెమెరాలో కంటెంట్ మంచిగా రాదు బికాస్ ఆబ్వియస్లీ ఇఫ్ యూఆర్ నాట్ సాటిస్ఫైడ్ విత్ యువర్ సెల్ఫ్ జనాలకి కూడా అది సాటిస్ఫైయింగ్గా అనిపించదు సో నేను ఒకటి చాలా గట్టిగా నమ్ముతున్నా నమ్ముతాను దట్ మీ పర్సనల్ లైఫ్ చాలా కరెక్ట్గా ఉండాలి మీ ప్రొఫెషనల్ లైఫ్ కరెక్ట్గా ఉండాలంటే అలా అనుకుంటాంలే ఒకవేళ అవన్న కెమెరా స్టార్ నువ్వు అన్నీ మర్చిపోయి ఉండాలి నేను ఆ టైప్ కాదు నాకు నా పర్సనల్ లైఫ్ ఇటు అటు ఉంటే నేను తట్టుకోలేను అది ఎందుకంటే నేను చాలా సెన్సిటివ్ నాకు బాండ్స్ అనేది చాలా నాకు ఫ్రెండ్షిప్ అయినా నేను మమ్మీతో కూడా గొడవపడితే నేను ఇలా ఇలా షివర్ అవుతూ ఉంటాను అయ్యో మమ్మీ కోపంగా ఉంది కదా మమ్మీ కోపంగా ఉంది కదా హ్యాపీగా ఇలా ఉండాలి నేను సో నాకు ఫీలింగ్స్ బాండ్స్ అటాచ్మెంట్స్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్ సో నేను అందుకే నా పర్సనల్ లైఫ్లో నేను అందరినీ ఎంత మంచిగా చూసుకుంటానంటే ఎప్పుడు హర్ట్ చేయకుండా ఉంటాను నేను హర్ట్ చేస్తే కూడా ఐ విల్ మేక్ షర్ ఐ మేక్ మేక్ ఇట్ అప్ టు దెమ్ అండ్ ఐ రెస్పెక్ట్ దెమ్ ఎవరైనా ఉంటే ఎవరైనా అస్సలు ఐఎమ్ అ వెరీ హెల్ప్ఫుల్ పర్సన్ అంటే నేను మొత్తం ఇంకా ఐ థింక్ ఐ గో బియాండ్ ఓషన్స్ ఐ క్రాస్ ఓషన్స్ ఆఫ్ పీపుల్ నేను మళ్ళీ ఏం ఎక్స్పెక్ట్ చేయాలి నేను చాలా సెల్ఫ్లెస్గా ఉంటా తో అది థ్యాంక్ఫుల్లీ ఉన్న నా లైఫ్లో ఉన్న పర్సన్స్ అందరూ అది అర్థం చేసుకుంటారు దట్ నో ఆ సెల్ఫ్ తను ఎంత మంచిగా అన్కండిషన్ లవ్ ఇస్తుంది కదా తనని అలా మోసం చేయకూడదు అందుకే దే ఆర్ మా ఇప్పుడున్న నా సర్కిల్ ఎంత బాగుందంటే నేను అందుకే మేబీ అంత కాన్ఫిడెంట్గా ఉన్నాను ఎందుకంటే అక్కడ ఏం ట్రామాస్ లేవు నాకు చాలా చూస్ చేసుకున్న ఈసారి సారీ నేనేం తప్పు చేయలేదు బేసిక్గా నేను ఎప్పుడో స్టార్టింగ్లో ఈ క్యాస్టింగ్ కావచ్చులు వీటి గురించి వింటూ ఉన్నా సరే వెళ్తూ కొద్ది జనరేషన్ మారిపోయింది అండ్ అలాగే సోషల్ మీడియా వల్ల ఎవరు ఈ మధ్యన ట్రై చేయట్లే అనుకుంటే నేను విన్నది మీ విషయంలో ఏదో ప్రొడ్యూసర్ బట్ దట్ మూవీ అది రాలేదు బయటగా తెలుసా దేవర్ జస్ట్ క్రియేటింగ్ దిస్ హోల్ హస్కస్ అనేది అండ్ ఆడిషన్కి రండి నాకు సరే వస్తా కాల్ కట్ అయిపోయింది మళ్ళీ కాల్ ఎత్తితే అలా అడుగుతున్నారు ఏం అడుగుతున్నారండి అప్పుడు దాకా నాకు తెలియదు ఇంత ఫ్రాంక్గా అడుగు విన్నా కానీ ఇంత ఫ్రాంక్గా మరి లైక్ ఏం అడుగుతున్నారండి లైక్ అలా కమిట్మెంట్ అడుగుతున్నారు మేము కొంచెం కాంప్రమైజ్ లైక్ నేను నాకు టూ మినిట్స్కి ఏం అర్థం కాలేదు ఓకే సారీ అండి నేను రాలేను అని జస్ట్ బాగా భయంతో కాల్ కట్ చేసా తర్వాత నాకు నేను కూర్చుని డబ్బింగ్లో ఉన్నా అప్పుడు తర్వాత కూర్చుని లైక్ అమ్మ ఇది అయిందా నాతో ఐస్ లైక్ అండ్ అంతే దిస్ వాజ్ బన్ అండ్ ఇంకొకసారి అప్పుడు కూడా దే వా లైక్ దేర్ ఇస్ ఇస్ బోల్డ్ క్యారెక్టర్ నేను ఇక వీ వాంట్ సీ హౌ యూ లుక్ ఇన్ దాట్ బోల్డ్ అవుట్ ఫిట్ ఆఫ్ వట్ ఎవర్ కెన్ యూ సెండ్ దొటోస్ స్టోరీ తెలియకుండా ఏం తెలియకుండా ఫోటో అంటే సిగ్గు సిగ్గు కూడా దిస్ ఇస్ దిస్ ఈస్ దిగ్ మరీ చీప్ ఇది చీప్ కూడా కాదు ఇది ఎక్కడో ఉంది సో ఐమ్ లైక్ అంతే అది లైక్ సరే కొంచెం ఇంకా మరి చాలా జాగ్రత్తగా ఉండాలి అప్పటి నుంచి కాస్టింగ్ ఏజెన్సీస్ ఏదో ఉందో నాకు భయం అయిపోయింది దాకా దే డోంట్ గివ్ మీ అ ప్రాపర్ డీటెయిల్ ఆఫ్ దే పాస్ ప్రాజెక్ట్స్ అన్నీ దాకా నేను అసలు మాట్లాడను ఐ లైక్ సెండ్ మీ ఆల్లీ డీటెయిల్స్ దెన్ ఓన్లీ ఐ టాక్ టు యూ ఆర్ ఆల్స్ ఐమ్ నాట్ టాకింగ్ టు యూ

ముగ్గురు మీద సార్ క్రష్ ఎందుకు వచ్చింది రావచ్చండి క్రష్ అది క్రష్ ఎవరి మీద రావచ్చు బట్ ఎందుకు వచ్చిందంటే రామ్ చరణ్ అగేన్ నేను ధ్రువ మూవీ చూసాగా కాదు అంటే ఐ పర్ఫార్మ్ పరేషాను రా కదా డీలోతో ఆ సాంగ్ కి రిహర్సల్ చేసి చూస్తే ఆ సాంగ్ ఆయన ఏంటి అంత బాగున్నారు అని ఆర్ఆర్ఆర్ చూసాక ఆర్ఆర్ఆర్ ఒక షార్ట్ ఉంటుంది అలా డోర్ ఓపెన్ అవుతుంది అండ్ దిస్ బా అంటే నాకు కొంచెం షార్ప్ ఫీచర్స్ ఉన్న అబ్బాయిలు చాలా ఇష్టం అండ్ హీ హాస్ ఎవ్రీథింగ్ తో ఆనందేవొండ గారు ఐ వర్క్ విత్ హిమ్ ఫర్ అ ఫ్యూ రీల్స్ టూ త్రీ టైమ్స్ కలిసాను నేను ఆయనకి కూడా చెప్పాను మీరు చాలా పేషెంట్గా ఉంటారండి అందుకే మీరు నాకు చాలా ఇష్టం అండ్ హీస్ లైక్ వెరీ హీస్ లైక్ వెరీ షాయ్ షాయ్ పర్సన్ నేను కూడా అనుకోలేదు నాకు అలా షాయ్ అబ్బాయిలు నచ్చుతారు కానీ ఈజ్ లైక్ నవ్వుతూ ఉంటారు అండ్ హీ విల్ అండ్ ఈజ్ వెరీ సపోర్టివ్ సపోర్టివ్ ఎలా అంటే చాలా కామ్గా ఉంటారు నాకు ఆ పేషెన్స్ అనేది చాలా నచ్చింది అంత పెద్ద యాక్టర్ ఫ్రమ్ సచ్ అ బిగ్ ఫ్యామిలీ అండ్ ఈస్ బీయింగ్ టూ స్వీట్ టు యూ అండ్ ఆబ్వియస్లీ కొన్ని క్వాలిటీస్ ఆబ్వియస్లీ కొన్ని క్వాలిటీస్ ఇన్ ఇన్ యూనో అడోర్ చేయాలని ఉంటుంది సో ఐ అడోర్ హిమ్ నాగచితన్ అయితే ఈజ్ ఫుల్ కంప్లీట్ నేను జోష్ మూవీ నుంచి ఆయన ఫ్యాన్ని జోష్ మూవీ నుంచి ఐ హ్యావ్ వాచ్డ్ హండ్రెడ్ పర్సెంట్ లవ్ ఆఫ్ ఇన్ఫాక్చు ఇన్ఫాక్చురేషన్ సాంగ్ సాంగ్ అంటే నాకు ఐ లవ్ ఆల్ హీస్ లుక్స్ స్పెక్స్ వేసుకోవడం మళ్ళీ లాంగ్ హెయిర్ షార్ట్ హెయిర్ అగైన్ లాంగ్ హెయిర్ బియర్డ్ అయినా హీ జస్ట్ హీ జస్ట్ హ్యావ్ సంథింగ్ ఏదో ఒకటి ఉంది అయినా